దాని గురించి మాట్లాడుకుందాం మనం. ఈరోజు పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుకుందాం. పర్యావరణం అంటే ఎన్విరాన్మెంట్ కదా. సో ఎన్విరాన్మెంట్ని మనం పరిరక్షించుకోవాలి అని మనం మాట్లాడుకుంటాం. సరే, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ పర్యావరణం అంటే ఏంటి? పర్యావరణం అని దేన్ని అన్నాము? గాలి, ఇంకా నేల, చెట్లు, నీళ్ళు, ప్రకృతి, మొత్తం ప్రకృతినంతా పర్యావరణం అన్నాం. సో ప్రకృతిని మనము పరిరక్షించుకోవాలనా లేదా ప్రకృతి మనల్ని పరిరక్షిస్తుందా? ప్రకృతి మనల్ని పరిరక్షిస్తుంది. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రతి దాన్ని ప్రకృతి ఇస్తుంది. ప్రకృతి నుంచి కాకుండా మానవుడుగా తయారు చేసింది ఏది మనకు ఉపయోగపడదు మన జీవన విధానానికి. కాదంటే మన లగ్జూరీస్కి పనికి వస్తాయేమో, కానీ అవి కూడా ప్రకృతి నుంచి ఇచ్చిన వాటి నుంచి తయారు చేసినవి, బై ప్రోడక్ట్స్ అంటాం వాటిని. సో ఎవరు ఏది తయారు చేసినా ప్రకృతి నుంచి వచ్చిన వాటి నుంచే తయారు చేస్తారు కాబట్టి సో ప్రకృతే మనకు ముఖ్యము, పర్యావరణమే మనకు ముఖ్యము. మనం ఏమంటాము, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాము అంటాము. పర్యావరణాన్ని మనం పరిరక్షించాల్సిన అవసరం లేదు, పర్యావరణమే మనల్ని పరిరక్షిస్తుంది. మనం చేయాల్సిందంతా ప్రకృతి మనకిచ్చిన సంపదను తిని హాయిగా ఉండడమే. ఒక్క మనిషి తప్ప మిగతా అన్ని జీవరాశులు ప్రకృతి ఏదైతే తమకు ఇస్తుందో దాన్ని మాత్రమే డైరెక్ట్గా తిని బ్రతుకుతాయి. ఒక్క మానవుడు మాత్రము ప్రకృతి ఇచ్చింది చాలదని, తాను కృత్రిమంగా చాలా రకాల విషయాలు తయారు చేసుకొని ప్రకృతి నుంచి వచ్చిన వాటి నుంచి అది వాడుకొని అనేక విషయాలను తయారు చేసుకొని వాటి ద్వారా మళ్ళీ నేను ఇది తయారు చేశాను అది తయారు చేశాను అని విర్రదీగుతుంటాడు మనిషి. అందుకే ఇప్పుడు ఏమవుతుంది, మనిషి ఎప్పుడైతే విర్రదీయటం మొదలుపెట్టాడో నేను ప్రకృతికి మరో ప్రకృతిని నేను తయారు చేస్తున్నాను అని మనిషి అనుకుంటున్నాడో, ప్రకృతిని నేను పరిరక్షిస్తున్నాను అని అనుకుంటున్నాడో, అక్కడే సమస్య మొత్తం వస్తుంది. ప్రకృతిని మానవుడు పరిరక్షించాల్సిన అవసరం లేదు, పాడు చేయకుంటే చాలు. మనందరినీ చెట్లు నాటండి అంటాం కదా, మొక్కలు నాటమని మనకు చెప్తారు కదా. మొక్కలు నాటాల్సిన పని లేదు, నా పెరిగిన మొక్కలను మొలిచిన మొక్కలను పీకేయకుండా లేదా వాటిని నాశనం చేయకుండా ఉంటే చాలు. అనేక రకమైనటువంటి జీవజాతులు వాటంతా అవే ఉద్భవిస్తాయి. మనం చూస్తుంటే మన ఇంట్లో చిన్న స్థలం ఉందనుకో, ఆ చిన్న స్థలంలో ఏదో పిచ్చి మొక్క మొలిచింటుంది, అది మనకు ఉపయోగం లేదని పీకి పడేస్తాం. మన ఇంట్లో చిన్న స్థలం ఉంటే ఒక వేప మొక్క మొలుస్తుంది, వేయలేదు దాన్ని, ఎవరు వేసారో తెలియదు, వేప చెట్టు మొలుస్తుంది. మరీ ముఖ్యంగా రాగి చెట్లు ఉన్నాయి చూడండి, అవి ఇండ్లల్లో కూడా మొలుస్తాయి, రాతి మధ్యలో మొలుస్తాయి. ఎప్పుడన్నా మా ఇంటి దగ్గరికి రండి చూపిస్తాను. వాటిని పీకేయాలంటే కూడా మరే కష్టం. నువ్వు దాన్ని తుంచేసామంటే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, దాని వేర్లు ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంది. దాని ప్రాణశక్తి ఎంత అంటే ఆ రాగి చెట్టును నువ్వు సంపూర్ణంగా నిర్మూలించాలంటే నీ చేత. మీరు బయట వస్తే చూపిస్తారు, ఓల్డ్ హౌసెస్లో సిమెంట్ ఎక్కడ లేని ప్లేసెస్లో ఈవెన్ సిమెంట్ ఉన్నా కానీ ఎక్కడైతే చిన్న సంత ఉంటుందో ఎక్కడ వస్తుందో ఆ విత్తనం, రావి విత్తనం ఎంత ఉంటుందంటే మన కొరగించడం ఉంటుందంటే అది పడుతుంది, మొలుస్తుంది, మొలిచి వేరు ముందు పోతాయి. నువ్వు పైన వచ్చిన ఆకు కొమ్మ తుంచేస్తావు, మళ్ళీ పక్కనే వస్తుంది, మళ్ళీ తుంచుతావు పక్కనే వస్తుంది,
ఇలా తుడుచుకుంటూ పోయే కొద్ది దాని వేరు హింసలాగా కూర్చుంటుంది. అలా వస్తే నేనేం చేశాను, నీళ్లు పడ్డానికి దోణి ఉంటుంది కదా, ఆ దోణి సందులో కొంత సందు ఉంది, నాకు పడింది. సంవత్సరం రోజులు అది మొలకెత్తుతుంది, నేను తిరిగేస్తున్నాను, చిగురేసింది తిరిగేస్తున్నాను. చివరికి చూస్తే లోపల ఇంత లాగుంది, ఒక పేదాన్ని నుంచి ఆ మొత్తం కొట్టించి అది పీకితే దాదాపు 3-4 మీటర్ల పొడవున దాని వేరు పెట్టుకోండి. ఎంత ప్రాణశక్తి ఉందో చూడండి. ఇంకా ఎక్కడ అవకాశం లేకుండా మొత్తం సిమెంట్తో పూడ్చాను, కానీ ఏ పక్కన వస్తుందో తెలియదు, వస్తుంది ఖచ్చితంగా. అంత గొప్ప ప్రాణశక్తి ఉంది చెట్లకు. అలాగే మీరు మన రోడ్ నెంబడి, మెయిన్ రోడ్ నెంబడి ఇటు మండపాటు కానీ ఇటు కేఎస్ పల్లె కానీ వెళ్తూ ఉంటే పక్కన వేప చెట్లు మంచి ఉంటాయి, అవి ఎవరు వేయరు, వాటిని ఎవరు కేర్ చేయరు. ఆ వేప చెట్టు వచ్చి అది తిట్టు కాగానే పొద్దునే వాకింగ్ పోయేవాడు ఊరుకుంటాడు, పట్టని తెచ్చేస్తాడు, దాన్ని తెచ్చి వాగట్టుకోవడానికి వాడతాడు. నువ్వు వా పెంచకుండా ఉంటే కొన్ని వందల వేప చెట్టు పెరిగిందేవి, ఏం చేయకుండా ఉంటే. మాటలేమో పర్యావరణ పరిరక్షణ అంటాము, ఒక్క చెట్టును దక్కనీ మన ఇంట్లో పండిస్తే చెట్టును మనం పీకేస్తుంటాం, పీకేయకపోతే అది అడవిలాగా తయారైపోతుంది. మా ఇంట్లో మా స్కూల్ ఉంది కదా, స్కూల్ కొంచెం గ్రౌండ్ లాంటిది ఉండేది, అక్కడ చిన్న హట్ లాంటిది వేసిందాము. ఆ హట్లో పిల్లలు చల్లని బ్రదని కూర్చునేవాడు, అది ఇప్పుడు హట్ లేదు, పడిపోయింది, తీసేసాము. ఎన్ని చెట్లు మొలుస్తాయంటే అది ఏ చెట్లు కూడా తెలియవు నాకు, నెల రోజులు అయినప్పుడు ఇంతెంత అవుతాయి, అది కొట్టి కాల్చి పడేస్తాం. ఆ ముద్దులను కాల్చినా ఎక్కడో మళ్ళీ మొలకెత్తుతుంది, మళ్ళీ చెట్టు అవుతుంది, దాని ప్రాణశక్తి అంత గొప్పగా ఉంటుంది. సో మనిషి పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నానని చెప్పుకోవాల్సిన అవసరం లే, నువ్వు ఊరిగా ఉంటే అదే పరిరక్షిస్తుంది. అడవిలో మొక్కలు ఎవరైనా నాటారా? ఎవ్వరు నాటరు. ఎన్ని వేల మొక్కలు వస్తాయో, ఎన్ని వేల విత్తనాలు మొలకెత్తి చెట్లు అవుతూ ఉంటాయో. ఇప్పుడు మన దగ్గర అడవిలో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం ఎవరన్నా నాటారా? నాటలేదు. కొన్ని లక్షల ఎర్రచందనం చెట్లను నరికి పడేసి అది ఒక పెద్ద మాఫియా వ్యాపారం అయిపోయింది. నేను మొట్టమొదటి 81లో ఇక్కడ స్కూల్ పెట్టినప్పుడే అది జరుగుతున్నది, అప్పుడే పిల్లల చేత జరుగుతున్నది, అప్పుడే పిల్లల చేత లెటర్స్ రాయించా ప్రైమ్ మినిస్టర్కు, చీఫ్ మినిస్టర్కు కూడా. పర్యావరణ పరిరక్షణలో ఎర్రచందనం పరిరక్షణ చాలా ముఖ్యము, ఎందుకంటే ఆ రోజుల్లోనే పేపర్లలో న్యూస్ వచ్చేది, ఎర్రచందనం అంతా జర్మనీ జపాన్కి ఇంకా ఎగుమతి చేస్తున్నారు, దానివల్ల అటామిక్ బాంబ్స్ తయారవుతున్నాయని ఇలా వార్తలు వచ్చేవి. సో ఇప్పుడు చూస్తే ఎర్రచందనం మొక్కను బ్రతకనిచ్చేది, చందనం మొక్కను అసలు బ్రతకనివ్వదు. మనిషి ఏమీ చేయకుండా ఉంటే ప్రకృతి అంతకు తాను హాయిగా ఉంది. 1981లో ఈ ఊరిలో నేను స్కూల్ పెట్టడానికి కారణం నల్లమల ఫారెస్ట్. దగ్గర దగ్గర గాజుల పల్లె నుండి కేఎస్ పల్లె దాటే వరకు అన్ని చెట్లే ఉండేవి. కేఎస్ పల్లె నుంచి గిద్దలు వచ్చే లోపల జివి చెట్లు, పెద్ద జివి చెట్టు ఇటు వస్తుంది, ఈ పక్కన పెద్ద జివి చెట్టు ఇటు వస్తుంది, గొడుగులు పట్టినట్టుగా నీడ ఉండేది. నడిచిపోతుంటే ఒత్తి కాళ్ళతో నడిచిపోయినా కాళ్ళు కాలేదు కాదు. రోడ్డు వెడల్పు చేయాలని 2 పక్కల చెట్లు కొట్టేశారు. అప్పుడు దూర చేశాం చెట్లు కొట్టండి, రోడ్లు వెళ్ళలు పెట్టి కనీసం ఒకవైపున వెళ్ళలు చేయండి, ఇంకొక వైపు చెట్లు ఉంటాయి కదా అంటే ఎవరు వినలేదు. చెట్లు మొత్తం పోయాయి, ఇప్పుడు నీకు ఒక్క చెట్టు కూడా కనపడదు. ఏ చివరి దూరమైన ఊరికి వచ్చినప్పుడు గొడుగు పట్టినట్టుగా ఉండేది అన్నమాట, ఎంత హాయిగా ఉండేదో. అక్కడే ఒక ఫార్మ్ ఉండేది, ఆ ఫామ్లో అన్ని రకాలైన పండ్ల చెట్లు, అన్ని చెట్లు ఉండేవి.
ఇప్పుడు అక్కడ బిల్డింగ్లు కట్టారు, వేదాల కోసం బిల్డింగ్లు కట్టారు. మీరు బయట చూడండి, ఆ ఫామ్ ఉంటే కార్తీక మాసం అయితే పిల్లలందరినీ తీసుకొని ఆ ఫామ్కి వెళ్ళి అక్కడే భోజనం కార్తీక భోజనాలు చేసి ఆ పిల్లలు పండ్లు కాయలు కొనుక్కొని ఆ ఫామ్ ఓనర్స్ ఇక్కడ పిల్లలు వెళ్ళగానే దారిన పండ్లు తీసుకొని ఇచ్చేవాళ్ళు. నిండా చెట్లు ఉండేవి. ఎవరు నాశనం చేశారు దాన్ని? మనుషులే. మళ్ళీ చెప్పుకోవడమే చెప్పుకుంటాము, పర్యావరణ పరిరక్షణ దానికి కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఒక పక్కన నాశనం చేయటం, ఇంకొక పక్కన పర్యావరణ పరిరక్షణ అంటారు. నలుగురు నుండి ఇంటికి రెండు రూములు సరిపోతాయి కాదు. మనకు త్రిబుల్ బెడ్రూము, ఫోర్ రూమ్ల బెడ్రూము, ఇన్ని రకాలు కావాలి. అన్నిటికు చెట్లు కొట్టాలి. సో మీరు పెద్దయ్యేటప్పటికీ, మీరు మా వయసు వచ్చేటప్పటికీ చెట్లను గోడ మీద చూస్తారు. ఇక్కడ బొమ్మల ద్వారా ఇప్పటికే కొన్ని వందల రకాల చెట్లు పోయినాయి. లేనే దేవసం. మరి ఆ చెట్ల గురించి ఎవరు చెప్తారు? మీకు బొమ్మలు చూడాల్సిందే. అడవిలోకి వెళ్తే కొన్ని వందల రకాల చెట్లు, వందల రకాల పళ్ళు పూలు అన్నీ నాశనం చేస్తున్నాం. మానవులకున్న అతి తెలివితో అంతా నేనే చేస్తానని రెండు రకాల చెట్లను కలిపేది, మళ్ళీ కొత్త రకం చెట్లు తయారు చేసేది. గ్రాఫ్టింగ్ చూస్తున్నారు కదా. ఎందుకు చెప్పేవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తూ సరే చేసిన ఉన్నదాన్ని ఎందుకు నాశనం చేయాలి? కొత్తగా సృష్టిస్తున్నావు సరే బాగుంది, ఉన్నదాన్ని ఎందుకు నాశనం చేయాలి? ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు మా స్కూల్లో కనీసం అంటే 200 మామిడి చెట్లు ఉండేవి. జిల్లా పరిషత్ హై స్కూల్లో 200 మామిడి చెట్లు. ఈ బిల్డింగ్ అంతా ఎత్తు ఉండేది, బిల్డింగ్ అంతా ఎత్తు. ఈ మొత్తం ఈ బిల్డింగ్ రిజిస్టరీ బిల్డింగ్ అది కదా, అంత ఎత్తు ఉండేవి మామిడి చెట్లు. ఈరోజు మీరు చూసే మామిడి చెట్లు ఎంత ఉన్నాయి? 10 మ్యాక్సిమం కాదంటే ఇంత ఉంటాయి. దానికి ఆకుకు ఒక కాయ వస్తుంది. కానీ అప్పుడున్న పెద్ద చెట్లకు, అంత పెద్ద చెట్టుకు ఒక 2,000 కాయలు 3,000 కాయలు కాసేది. ఆ కాయ సైజు ఇంతే ఉండేది. ఇప్పుడు మామిడి పండు సైజు ఇంత వస్తుంది, ఇంత వస్తుంది. ఏం చేస్తున్నారు? కింద వాటికి అంతా సప్లై చేస్తున్నారు. ఏమేస్తారు? ఫెర్టిలైజర్స్ ఇవి అవి డోస్ చేయడము. ఈ మధ్య నేను ఇంజెక్షన్ ఇస్తానండి దానికి చెట్టుకు. కాయ ఇంత లావు కావాలి. బొప్పాయికి రాయదు. బొప్పాయి కాయ ఇంత రావాలా అంత పొడవన ఉండేది. ఇంత లావైంది ఇప్పుడు బొప్పాయి కాయ. ఎందుకు? ఇంజెక్షన్ వేస్తారు దానికి. అవి తింటే మనం కూడా ఇట్లా తయారవుతున్నాం. డిజార్డర్స్ అన్నీ కూడా ఫుడ్ వల్ల వస్తుంది మనకు. సో ప్రకృతిని నాశనం చేసుకోవటం ఇంకా చెయ్యకుంటే